ఆదివారం చిన్న శ్రీశైలం యాదవ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ భవన్ లో యువకులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ అకాడమీ అధ్యక్షుడు ఆవుల రామన్న యాదవ్ మాట్లాడుతూ, వెంకట్ యాదవ్ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని, ఆయన జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువకులు తరచుగా రక్తదానం చేయాలని కోరారు. హైదరాబాద్ సినీ నిర్మాత చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు జైబోలో తెలంగాణ సినిమాతోటి సినీ రంగ ప్రవేశం చేసి, అదేవిధంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వెంకట్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా నల్గొండ రెడ్ క్రాస్ భవన్లో ఈరోజు యువకులందరం భారీ ఎత్తున రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేయండి, ప్రాణవాతలు కాండి అని గోలి అమరేందర్ రెడ్డి గారు జిల్లా చైర్మన్ రెడ్ క్రాస్ చైర్మన్ గారు ఇచ్చినటువంటి నినాదంతో మేమంతా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు రక్తదానం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలనే ఉద్దేశంతో ఒక గొప్ప నాయకులు ఎవరైతే పబ్లిక్కి సోషల్ సర్వీస్ చేస్తారో వారి బర్త్డే సందర్భంగా రక్తదానం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు అమ్మాస్టల్ నిర్వాహకుడు చామకూరి లింగస్వామి గారు, అదేవిధంగా రుద్ర వెంకటేశ్వరన్న గారు, కొండ నాయక్ గారు, జాన్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు భారీ ఎత్తున రక్తదానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, ప్రాణవాతలు కాండి అనే ఒక నిదానంతో ముందు పోతాం. సినీ నిర్మాత వెంకటన్న గారి జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లాలో ఆవుల రామన్న గారి ఆధ్వర్యంలో రక్తదానం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదానంలో ఒక 20 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండల నాయక్, వెంకట్, రుద్ర, లింగస్వామి, జాన్ రెడ్డి, కాసర్ల సాయి, జిల్లపల్లి సాయిరాం, రసూల్, శశి కళ్యాణ్, రుద్రరాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు.